Hi friends, welcome to Telugu portal. Sonia Singh. ఈ పేరు ఇంతకుముందు ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఏపీ తెలంగాణ స్టేట్స్ రెండింటికి ఈ పేరు బాగా పాపులర్ అయిపోయింది. ఎలా అంటే, ఈటీవీలో ప్రసారమయ్యే యమలీల ఆ తర్వాత అనే డైలీ సీరియల్ వల్ల ఈమె పేరు బాగా పాపులర్ అయింది. అసలు ఈమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె బయోగ్రఫీ, ఈమె లైఫ్ జర్నీ గురించి ఈ వీడియోలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సోనియా సింగ్ గారు 31st March 1998 పుట్టారు. అంటే ఆమెకి 2020కి 22 ఇయర్స్ అనమాట. ఆమె ముంబైలో పుట్టారు. ఆమె ఇండియన్ హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. ఆమెకి రిస్ట్ మీద ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ ఏంటంటే DAMIEN డామిన్ అని ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ యొక్క మీనింగ్ ఏంటంటే పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ పీపుల్. మేబీ వాళ్ళ డాడీ గురించి అలా వేసుకుని ఉంటారు, ఎందుకంటే సోనియాకి వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. సోనియా సింగ్ గారు ఒక మంచి పెట్ లవర్, యానిమల్ లవర్. ఆమెకి ఒక పెట్ డాగ్ కూడా ఉంది. ఆమెకి పెట్ డాగ్ అంటే చాలా ఇష్టం. ఆమె పెట్ డాగ్తో ఫొటోస్ తీసుకొని చాలా పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న యమలీల ఆ తర్వాత డైలీ సీరియల్లో సోనియా సింగ్ గారికి ఛాన్స్ అవడం చాలా పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. దీంట్లో మెయిన్ రోల్ అలీ గారు, మన కమెడియన్ అలీ గారు, అలాగే దీంట్లో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సుమన్ గారు, హీరోయిన్ నిఖితా తుర్కాల్ గారు, మంజు భార్గవి గారు. ఇది ఒక డైలీ సీరియల్, ఫ్యామిలీ సెంటిమెంట్స్తో బేస్ అయి ఉంటుంది. ఈమెకి ఇలాంటి ఒక ఛాన్స్ రావడం చాలా పెద్ద విశేషం, ఎందుకంటే ఎక్కడనో యూట్యూబ్ నుంచి ఈమె ఇంత పైకి రావడం చాలా గొప్ప విశేషం. 22 ఇయర్స్కే ఈమె పెద్ద మైల్ స్టోన్ని క్రాస్ చేసినట్టే. ఇప్పుడు ఉన్న న్యూస్ ప్రకారం సోనియా సింగ్ గారు ఈ సీరియల్లో అలీ గారి డాటర్ క్యారెక్టర్ వేస్తున్నారని తెలిసింది. సోనియా సింగ్ గారికి ఇంత పెద్ద ఛాన్స్ అవడానికి కారణం, ఈమె ఎక్కడ వర్క్ చేసిందో, ఆమె పాస్ట్ గురించి తెలుసుకుందాం. సోనియా సింగ్ గారు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లోకి అడుగుపెట్టారు. యూట్యూబ్లోకి రావడం ఎలా అంటే, ఆమె CAPDT వాళ్ళతో వర్క్ చేశారు. CAPDT అంటే కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ తెలుగు. ఇది ఒక యూట్యూబ్ నెట్వర్క్, దాంట్లో వర్క్ చేశారు. ఈమెకి ఒక ఛానల్ కూడా ఉండేది, ఆ ఛానల్ పేరు హే పిల్ల. ఈ ఛానల్లో మోస్ట్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్కి వచ్చే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ గురించి, గర్ల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసేవారు. ఆ మోటోస్తో చాలా వీడియోస్ చేశారు. అందులో చాలా పెద్ద హిట్ వీడియోస్ ఉన్నాయి. అందులో కొన్ని హిట్ వీడియోస్ వచ్చేసి షీ అండ్ పీరియడ్స్, వెన్ యువర్ బాయ్ ఫ్రెండ్ ఈజ్ టాపర్, మై లాస్ట్ గర్ల్ ఫ్రెండ్, హౌ టు ఇంప్రెస్ బాయ్స్, మై బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అమ్మాయి బూతులు మాట్లాడితే మళ్ళీ రావా, వోస్టెడ్, సాఫ్ట్వేర్ సవర్టీ అండ్ ఫుడ్ డెలివరీ గర్ల్. ఇలా చాలా పెద్ద హిట్ వీడియోస్ ఉన్నాయి. ఇలా కొన్ని ఇయర్స్ ఆమె వీడియోస్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంది. సడన్గా ఏమైందో తెలియదు, కొన్ని మంత్స్ వరకు ఆమె వీడియోస్ రావడం ఆపేశారు. సో ఎందుకో ఏమో తెలియదు, కాకపోతే ఆమె ఫ్యాన్స్ అందరూ చాలా హర్టింగ్లో ఉన్నారు. ఎందుకో తెలుసా, సోనియా సింగ్ గారికి బయట చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోస్ రాకపోయేసరికి ఫ్యాన్స్ అందరూ చాలా కామెంట్స్, చాలా ఇష్యూ చేశారు. సోనియా సింగ్ గారు ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు మళ్ళీ కొన్ని డేస్ తర్వాత రౌడీ బేబీ అనే ఛానల్ని స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ సౌత్ ఇండియన్ లాజిక్ వాళ్ళతో కొలాబరేట్ చేశారు. ఈ ఛానల్కి ఇప్పుడు 2 లాక్స్ పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో కపుల్ లైఫ్ అండ్ లవ్ లైఫ్ గురించి వీడియోస్ ఉంటాయి. సోనియా సింగ్ గారి రౌడీ బేబీ ఛానల్లో పెద్ద సెన్సేషన్ వచ్చేసి పెళ్ళైన కొత్తలో వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ ఆల్ 8 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకుని సీజన్1 పూర్తి చేసుకుంది. సీజన్2 కూడా చేస్తామని చెప్పేసి ఈ సీజన్1 లాస్ట్ ఎపిసోడ్లో వీళ్ళు చెప్పారు. ఈ వెబ్ సిరీస్కి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోనియా సింగ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ డబుల్ అవడానికి కారణం ఈ వెబ్ సిరీసే. ఈ వెబ్ సిరీస్ సీజన్2 కోసం చాలామంది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సోనియా సింగ్ గారి ఫ్యాన్స్ అయితే మాటల్లో చెప్పనక్కర్లేదు. పెళ్ళైన కొత్తలో వెబ్ సిరీస్లో ఒక కపుల్, అరేంజ్ మ్యారేజ్ చేసుకునే ఒక కపుల్ ఒకటే ఇంట్లో ఉండి వాళ్ళ కొత్త కొత్త క్లాషెస్ని ఎలా సాల్వ్ చేసుకుంటారు, ఒకరినొకరిని ఎలా అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ని ఎలా స్టార్ట్ చేస్తారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఈ స్టోరీ ట్రూ ఇన్సిడెంట్స్ లాగా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో అందుకే ఈ స్టోరీకి, ఈ వెబ్ సిరీస్కి చాలామంది కనెక్ట్ అయ్యారు. ఈ వెబ్ సిరీస్ ఇంత హిట్ అవ్వడానికి కారణం అదే అనమాట. సోనియా సింగ్ గారితో రెగ్యులర్గా యాక్ట్ చేసేది పవన్ సిద్ధు గారు. వీళ్ళది చాలా మంచి పేరు. సోనియా సింగ్ గారు ముందు హే పిల్ల ఛానల్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళది చాలా మంచి బాండింగ్ అని పేరు ఉంటుందన్నమాట. చూసారా, 22 ఇయర్స్కే సోనియా సింగ్ గారు ఇవన్నీ రికార్డ్స్ ఆమె ఖాతాలో వేసుకున్నారు. సోనియా సింగ్ గారికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, ఆమె స్కిన్ టోన్, హైట్, ఫిజిక్,
అండ్ ఆల్సో మోస్ట్లీ టాకింగ్ నేచర్. టాకింగ్ నేచర్ ఆమెది చాలా న్యాచురల్గా సింపుల్గా ఉంటుంది. ఆమె ఇన్నోసెంట్ ఫేస్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇవన్నీ ఆమె బాగా యూజ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆమె యాక్టింగ్ డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్లో కూడా వచ్చేసింది. సోనియా సింగ్ గారు యమలీలా సీరియల్ నుంచి ఫ్యూచర్ ఫిలిమ్స్ వరకు వెళ్ళాలని చెప్పేసి మనందరం కోరుకున్నాం. ఈమెకి 22 ఇయర్స్ మాత్రమే. ఇంకా ఇలాగే ఒక 2 to 4 ఇయర్స్ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఆమె పెద్ద హీరోయిన్ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సోనియా సింగ్ గారికి తెలుగు చాలా ఫ్లూయెంట్గా వస్తుంది. సోనియా సింగ్ గారికి డబ్బింగ్ కూడా అవసరం లేదు, ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పగలదు. సోనియా సింగ్ గారి వీడియోస్లో మోస్ట్లీ ఆమె స్క్రిప్ట్లో కానీ అండ్ డైరెక్షన్లో కూడా చాలా వరకు ఇన్వాల్వ్ అవుతుందంట. సో సోనియా సింగ్ గారు ఆల్మోస్ట్ ఆల్ మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవాలి. యూట్యూబ్ ఆమెని సిల్వర్ స్క్రీన్ దాకా తీసుకెళ్ళింది, అలాగే గోల్డెన్ స్క్రీన్ దాకా కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మనందరం గట్టిగా కోరుకుందాం. బిగ్ బాస్ లాంటి మంచి మంచి షోస్లోకి ఈమె కనుక ఛాన్స్ వస్తే ఈజీగా ఈమె పాపులారిటీ 10 times మల్టిప్లై అవుతుంది. సో అలా ఈమెకి మంచి మంచి ఛాన్సెస్ రావాలని చెప్పేసి ఆమె ఫ్యాన్స్, యూట్యూబ్ ఫ్యాన్స్ అండ్ అలాగే సీరియల్ ఫ్యాన్స్ కూడా అందరూ కోరుకుంటున్నారు. సో మనం కూడా ఈమెకి మంచి రెస్పాన్స్ ఇచ్చేసి ఈమెను ఎక్కడికో తీసుకెళ్దాం. సోనియా సింగ్ గారికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. సో ఈమె అలాగే కష్టపడుతూ ఆమె కెరీర్ని బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సోనియా సింగ్ గారికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ వల్ల ఆమె ఇక్కడ దాకా రాగలిగింది. ఆమె ప్యాషన్ని ఆమె ఎలాగైనా సక్సెస్ చేయాలని చెప్పేసి, ఎలాగైనా సాధించాలని చెప్పేసి ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చింది. ఈ రోజుల్లో అవకాశాలు దొరకడం చాలా కష్టం. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకంటూ వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకొని ఇక్కడికి పైకి వస్తున్నారు. సో అలాగే సోనియా సింగ్ గారు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని సెలెక్ట్ చేసుకొని యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ చేసి చాలా ట్రెండ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. సో ఫ్రెండ్స్, మనం కూడా ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ కోసం మనం ఖచ్చితంగా సిన్సియర్గా వర్క్ చేస్తే ఆ గోల్ని సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో సోనియా సింగ్ గారు మనకి చాలా ఇన్స్పిరేషన్ స్టోరీ ఇచ్చారనమాట. ఆలీ గారు, సుమన్ గారు అండ్ నిఖితా హీరోయిన్ లాంటి వాళ్ళతో ఛాన్స్ రావడం సోనియా సింగ్ గారికి చాలా పెద్ద అదృష్టం. ఈయన్ని సరిగ్గా ఉపయోగించుకొని సోనియా సింగ్ గారు మూవీస్లో కూడా ఎంటర్ అవుతే చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. సోనియా సింగ్ గారికి ఇది ఒక మంచి బేస్. ఈ బేస్ నుంచి ఆమె మూవీస్లోకి వెళ్ళడానికి చాలా సింపుల్ వేస్ ఉన్నాయి. ఇలా కొద్దిగా పాపులర్ అయితే సోనియా సింగ్ గారికి మంచి పేరే వస్తుంది. ఇప్పుడు సోనియా సింగ్ గారు యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూ చేస్తారా, అరే సినిమాల్లోకి సీరియల్స్లోకి వెళ్ళిపోతారా అనేది ఫ్యాన్స్కి పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. సోనియా సింగ్ గారు కనుక యూట్యూబ్లో కంటిన్యూ అవుతే మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. కాకపోతే ఈ సీరియల్ లాంటి పెద్ద ఛాన్స్ రావడం వల్ల యూట్యూబ్లో వీడియోస్ కంటిన్యూ చేస్తారా లేదా అనేది చాలా పెద్ద విశేషం. అందరూ ఇన్స్టాగ్రామ్లో సోనియా సింగ్ గారు మళ్ళీ యూట్యూబ్లో కంటిన్యూ చేస్తారా లేదా అని చెప్పేసి ట్రోల్స్ అండ్ పోల్స్ పెడుతున్నారు. సోనియా సింగ్ గారు ఫ్యాన్స్ కోసమైనా సీరియల్స్ని అలాగే యూట్యూబ్ని కూడా బ్యాలెన్స్ చేస్తారని చెప్పేసి మనందరం కోరుకుందాం. సో సోనియా సింగ్ గారు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసమైతే డిసప్పాయింట్ చేయకుండా ఖచ్చితంగా యూట్యూబ్ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. సో చూద్దాం, ఇదంతా జరగాలంటే మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇదండి సోనియా సింగ్ గారి బయోగ్రఫీ అండ్ లైఫ్ స్టోరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మరిన్ని మంచి మంచి బయోగ్రఫీస్, లైఫ్ స్టోరీ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మీ ముందు ఉంటాను. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఎక్సైటింగ్ వీడియోస్ ఎట్ తెలుగు పోర్టల్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.